అందరికీ నమస్కారం. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఈ వీడియోలో రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. రాఖీ పౌర్ణమి మనం ఎందుకు జరుపుకుంటామో కూడా నేను చెప్తాను. ఇంకా రాఖీ ఏ సమయంలో కడితే మంచిది అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పురాణ కాలంలో శ్రీకృష్ణుడి యొక్క మేనత్త శ్రుతదేవికి ఒక వికారమైన కొడుకు పుట్టాడు. అతనిని ఎవరు తాకినా వెంటనే మంచి రూపానికి మారిపోతాడు, కానీ అతని చేతిలోనే చనిపోతాడు అనే విషయం శ్రుతదేవికి తెలుసు. ఒకరోజు కృష్ణుడు శ్రుతదేవి ఇంటికి వచ్చి శిశుపాల్ని ఎత్తుకోగానే వెంటనే అతని రూపం మారిపోతుంది, కానీ అతని చేతిలోనే చనిపోతాడు అని తెలిసిన శ్రుతదేవి శ్రీకృష్ణుని వేడుకుంటుంది. దయచేసి శిశుపాల్ని యొక్క తప్పులను మన్నించమని, తనని చంపకూడదని తను వేడుకుంటుంది. ఆ సమయంలో కృష్ణుడు కరిగిపోయి సరే అని చెప్పి, కానీ 100కి పైగా తప్పులు చేస్తే దండన తప్పదని కృష్ణుడు చెప్పి వెళ్ళిపోతాడు. కానీ శిశుపాలుడు మాత్రం ఎదిగే కొద్దీ ఎన్నో తప్పులను చేస్తూ ఉంటాడు. ఒకరోజు శిశుపాలుడు శ్రీకృష్ణుని ఒక విషయంలో చర్చ జరుగుతుండగా అతనికి ఎదురుగా సమాధానం చెప్తాడు. అప్పటికే 100 తప్పులను చేసిన శిశుపాలుడికి దండన తప్పదని శ్రీకృష్ణుడు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని శిశుపాలుడిపై విసిరేస్తాడు. అదే సమయంలో తన చేతికి గాయం అయ్యి రక్తం కారుతున్న సమయంలో అక్కడే ఉన్న ద్రౌపది తన చీర కొంగుతో తన వేలుని ముడివేస్తుంది. అప్పుడు కృష్ణుడు కృతజ్ఞతతో ద్రౌపదితో, నీకు ఎటువంటి సాయం కావాలన్నా నేను తోడుంటాను అని వరం ఇస్తాడు. తర్వాత జరిగిన ద్రౌపది వస్త్రాభరణంలో శ్రీకృష్ణుడు చీరను ఇస్తూ ద్రౌపదిని కాపాడుతాడు. అందుకని మనం ప్రేమకి గుర్తుగా అమ్మాయికి ఎటువంటి కష్టం రాకుండా అన్న తోడుగా ఉండాలని మనం రాఖీ పౌర్ణమిని జరుపుకుంటాము. రాఖీ పౌర్ణమిని రక్షాబంధన్ మరియు శ్రావణ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. రాఖీ ఎందుకు కడతారు అంటే, అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముడు ఎప్పుడు సంతోషంగా ఉండాలని అమ్మాయిలు వారి అన్నలకు తమ్ముళ్ళకు రాఖీని కడతారు. సంవత్సరం తర్వాత వచ్చే రాఖీ పౌర్ణమి కోసం అందరూ వేచి చూస్తారు, మరియు అన్నా తమ్ముళ్ళు కూడా ఎప్పుడు కడతారా ఎదురు చూస్తూ ఉంటారు. మరియు రాఖీ పండుగ రోజు రాఖీ ఏ సమయంలో కట్టాలి అనేది నేను మీకు ఇప్పుడు చెబుతాను. ఉదయం 9:28 నుండి సాయంత్రం 9:17 మధ్యలో రాఖీ కట్టవచ్చు. ఈ సమయంలో కట్టడం వల్ల మీరు కట్టే రాఖీకి చాలా పవిత్రత ఉంటుంది, వారికి మంచి ఆరోగ్యం మరియు మంచి సంపద ఎదుగుదల ఉండాలని మనసులో కోరుకుంటూ మీరు రాఖీ కట్టండి. ఇలా కట్టడం వల్ల మీరు కట్టిన మీ అన్న తమ్ముడు చాలా మంచిగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి, రాఖీ ఎలా సెలబ్రేషన్ చేశారో నాకు చెప్పండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.